आदाब नाजरीन, स्वागत है आपका एफएसआईटी न्यूज चैनल में और मैं हूं आपका मोहम्मद फारूक। बढ़ते हैं आज की ताजा खबरों पर। దాని సందర్భంగా మేము గద్వాల సర్కిల్ మొత్తంలో ఉన్నటువంటి ఆరు పోలీస్ స్టేషన్ల పరిధిలో కర్ణాటకలో ఉన్నటువంటి బోర్డర్లు అయినటువంటి ఈ కేటీదొడ్డి పోలీస్ స్టేషన్, గట్టు, దరూర్ పోలీస్ స్టేషన్లో బోర్డర్లను మూసివేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఇంటర్నల్గా ఉన్న మల్లగల్లు మరియు గద్వాల రూరల్ గద్వాల టౌన్లో ఎక్కడ కూడా షాపులు ఓపెన్ లేకుండా చూసుకుంటున్నాము. గద్వాల టౌన్లో ముఖ్యంగా 10 మొబైల్ వెహికల్లో ఆఫీసర్స్ తిరుగుతున్నారు. అట్లాగే 15 చోట్ల పికెట్ వేయడం జరిగింది. ఆ పికెట్లలో ఎవరు కూడా బయటికి రాకుండా చూసుకోవడం. అత్యవసర వస్తువులైనటువంటి పాలు మందులకు తప్పితే, కిరాణం సామాన్లకు తప్పితే మిగతా విషయాల్లో ఎక్కడ కూడా పబ్లిక్ను బయటికి రానియకుండా మేము కంట్రోల్ చేయడం జరిగింది. నిన్న కొంచెం ఎక్కువ మంది వచ్చారు, దాన్ని మేము ఎక్కువ కన్విన్సింగ్ చేసి కొంచెం పబ్లిక్లో కొంతమంది మందలించడంతో ఈరోజు సెట్ అయినారు. ఎవరు రాదు. ఇంకా కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి విజ్ఞప్తి ఏంటంటే, దయచేసి కరోనా వైరస్ అనేది ఈ కోవిడ్-19 ఈ వ్యాధికి, ఈ బీమారికి, ఈ గత్తలకు మందు లేదు. కాబట్టి వచ్చిందంటే మీ ఇంటికి ఒకరికో మీకు ఒకరికో కాదు, మొత్తం రాష్ట్రమంతా వ్యాపించి అందరూ మానవాళి మొత్తం నాశనం కావడం జరుగుతుంది. మానవాళి లేకుండా పోతుంది. దయచేసి ప్రతి ఒక్కరు ఇది అర్థం చేసుకోండి. ఒక వారం రోజులు అది దినాలు ఇది దినాలు కూడా కలువ గంజు దాగి ఇంట్లో బతుకుతే తర్వాత అంతకన్నా మంచిగా బతకవచ్చు. ఈయన వారం రోజులు నాకు అది లేదు ఇది లేదు, నేను అది కొనుక్కుంటా ఇది కొనుక్కుంటా అని చెప్పేసి ఏదులకు పోయి మీరు రోగాలు తెచ్చుకొని మీకు పక్క వాళ్ళకు వ్యాపించి మన మానవాళికి అన్యాయం చేయొద్దు. మీ బాధ్యతగా ప్రతి ఒక్కరూ మీ బాధ్యతగా రాకుండా ఉండండి. బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా కేసులు చేస్తున్నాము, పనులను కూడా సీజ్ చేయడం జరుగుతుంది. అది అందరూ దృష్టిలో పెట్టుకొని మా సూచనలు పాటిస్తారని కోరుకుంటున్నాం. ఎంతమంది కేసులు లేదండి, ఏమైనా కేసులు చేసినారు? ఇప్పటి వరకు 15 మంది మీద మేము కేసులు చేయడం జరిగింది. నిన్నటి వరకు మామూలు కేసులు చేసినాము. ఈరోజు నుంచి ఐపీసీ కేసులు కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి అవి నాన్అవైలబుల్ ఉంటాయి, అటు జైలు పోవడం జరుగుతుంది. అదేమాదిరిగా మీ ఆరోగ్యం కూడా ఖరాబ్ అవుతుంది. కాబట్టి దయచేసి మీరు ఇళ్లలో ఉండండి. మీకు అత్యవసరం ఉంటే 188కు ఫోన్ చేయండి. పాలకు ఒక్కరు మాత్రమే రండి, ఇద్దరు రావడానికి వీల్లేదు. మెడికల్కు మాత్రం అర్జెంటుగా ఉంటే ఇంటిమేషన్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. अगर आप हमारा वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं ताकि सबसे पहले आप हमारे वीडियो देख सकें. अगर आप Facebook पर देख रहे हैं तो हमारे पेज को लाइक करना ना भूलें. शुक्रिया.